ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వరప్రదాయినిగా భావిస్తున్న సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో మరో ముందడుగు పడింది. గోదావరి జలాలతో పంట పొలాలను సస్యశ్యామలం చేస్తామన్న కాంగ్రెస్ సర్కార్ ఆ దిశగా ఎత్తిపోతల ప్రాజెక్టులోని 2 పంప్ హౌస్లకు ట్రయల్ రన్ దిగ్విజయంగా పూర్తి చేసింది. ఈ మేరకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. నిర్దేశిత సమయంలో ప్రాజెక్టును పూర్తి చేసి ఆయకట్టుకు నీరు అందించేలా చర్యలు తీసుకుంటామని అమర్చిలు స్పష్టం చేశారు. ట్రయల్ రన్ విజయవంతం అవడంపై ఆనందంతో మంత్రులు డెలివరీ ఛానల్ వద్ద గోదారమ్మ తల్లికి ప్రణమిల్లి నమస్కరించారు. ఈ నెల 15 సీతారామ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నట్టు మంత్రులు స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాకి హిస్టారిక్ డే గాని భావిస్తున్నారు. ఎన్నో దశాబ్దాల నుంచి, ఎన్నో తరాల నుంచి గోదావరి జలాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాకి కొన్ని లక్షల ఎకరాలు పారడానికి ఆ ప్రక్రియలో సిగ్నిఫికెంట్ ముందడుగుగా మేము భావిస్తున్నాం. గత ప్రభుత్వంలో 181,000 కోట్లు ఖర్చు పెట్టి నా మాత్రం ఆయకట్టు తీసుకొచ్చింది గత ప్రభుత్వం. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంత వీలైతే అంత ఎక్కువ ఆయకట్టు తక్కువ ఖర్చుతో తొందరగా ఆయకట్టు సాగులోకి తీస్తామని, నీళ్లు ఇవ్వాలని ఒక దృఢ సంకల్పంతో మేము ముందుకు పోతున్నాం. మా ఆబ్జెక్టివ్, మా టార్గెట్ ప్రతి సంవత్సరం 6 నుంచి 6.5 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు ఏర్పాటు చేయడం, ఈ 5 ఏళ్లలో 30 నుంచి 35 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఏర్పాటు చేయాలనే మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంకల్పంతో ముందుకు పోతున్నాం. ఈ 2 పంపింగ్ స్టేషన్ కి పంప్స్ ఆన్ చేయడం జరిగింది. అదేవిధంగా 3 పంపింగ్ స్టేషన్ కూడా రేపెల్లో మరి ఆన్ కాబోతుంది. 15 తారీఖున ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఈ 2-3 పంప్ హౌస్లు ప్రారంభించబడతాయి. ముఖ్యమంత్రి గారు వైరాల బహిరంగ సభలో 2 లక్షల రుణమాఫీ విషయంలో 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ పూర్తి చేసే ప్రక్రియ ఆ సభలో పాల్గొని రాష్ట్ర మొత్తంలో 2 లక్షల వరకు రైతులకు ఉన్న రుణమాఫీ పూర్తి చేయడానికి ఆ చెక్కులు అందజేయడం జరుగుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల కోరిక ఇప్పుడు నెరవేరుతున్నందుకు మనస్ఫూర్తిగా వారిని అభినందించగా తప్పదు మనందరం. గడిచిన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎవరైతే పరిపాలించారో ఆ మహానుభావుడు దాన్ని రీడిజైన్ పేరుతో ఈ సీతారామ ప్రాజెక్టుని, అంటే ఆనాడు 2,400 కోట్ల రూపాయలు ఖర్చయ్యే రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టుని ఇప్పటికే 18,000 కోట్లతో ఈ సీతారామ ప్రాజెక్టుని రీడిజైన్ పేరుతో మొదలెట్టి, ఈ మొదలెట్టింది కూడా తల తోక రెండు ఏదో తెలియక అక్కడొకటి గుట్టలు తవ్వకుండా పోతే ఈ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత వాటన్నింటినీ స్ట్రీమ్ లైన్ చేసి వీటిలో ఫస్ట్ ప్రయారిటీ దేనికిస్తే బాగుంటుంది. సుమారు 8,000 కోట్లు పైగా గత ప్రభుత్వం నిరుప్రయోగంగా ఖర్చు పెట్టిన డబ్బుని ప్రజలకి, రైతాంగానికి ఉపయోగపడే విధంగా దాన్ని స్ట్రీమ్ లైన్ చేసి ఈనాడు రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ సీతారామ ప్రాజెక్టుని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మనం ప్రారంభించుకోబోతున్నాం. అశ్వారావుపేట నియోజకవర్గం, సత్తుపల్లి నియోజకవర్గం, వైరా నియోజకవర్గం, పాలేరు నియోజకవర్గం, ఖమ్మం నియోజకవర్గంలోని ఒక మండలం, ఈ ప్రాంతాలన్నింటికీ మధుర నియోజకవర్గం కూడా స్టెబిలైజ్ అవుతుంది. అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఒక భద్రాచలం అవతల పక్కన అటుకొకటి ఇల్లెందు నియోజకవర్గం కూడా ఉంది. రోళ్లపాడు అనే ఒక ప్రాజెక్టుని ఇల్లెందు నియోజకవర్గానికి కూడా ఉపయోగపడే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి అక్కడ కూడా శంకుస్థాపన చేశారు. ఇల్లెందు నియోజకవర్గం రైతులకు కూడా మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఉత్తమ్ గారు. అదే రకంగా భద్రాచలం కూడా ఇక్కడ లెఫ్ట్ ఓవర్ అవుతుంది. భద్రాచలం నియోజకవర్గాన్ని కూడా సాగునీరు తేవడానికి ప్రాపర్ ప్లేసెస్ లో ఐడెంటిఫై చేసి అటు ఇల్లెందు నియోజకవర్గం, ఇటు భద్రాచలం నియోజకవర్గాన్ని రైతులకు కూడా, వాళ్లు కూడా దీని మీద ఆశలు పెట్టుకున్నారు. ఆ 2 నియోజకవర్గాలను కూడా మనం ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. గత ప్రభుత్వంలాగా మనం కాదు కాబట్టి మనం ఆ మధ్య అన్ని కూడా ప్యాచప్లు చేసి ఇప్పుడు నీరు ఒక ప్రాంతం వరకు ఇవ్వగలుగుతున్నాం. అదే రకంగా డిస్ట్రిబ్యూటరీ, అదే రకంగా ఫీల్డ్ ఛానల్స్,
ఈ రెండింటికి టాప్ ప్రయారిటీ ఇచ్చి వాటిని యుద్ధ ప్రాతిపదిక మీద టెండర్స్ కాల్ ఫర్ చేసి డిస్ట్రిబ్యూటరీ టెండర్ సిస్టమ్ కంప్లైంట్ చేసి ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లైంట్ చేసి అప్పుడు మనం ఆ పనులు మొదలు పెట్టినప్పుడే రైతులకి నిజంగా ఈ నీటితో ఉపయోగం వస్తుంది. దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని మీరు అధికారులకు ఆదేశించి వీలైనంత తొందరలో ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసి నెక్స్ట్ సీజన్ కైనా మనం ఎక్కడి వరకైతే ఇప్పుడు మెయిన్ ట్రంక్ లో నీళ్ళిస్తున్నామో ఆ మెయిన్ ట్రంక్ లో ఉన్న ప్రాంత రైతన్నలకి వ్యవసాయం కోసం ఉపయోగపడే విధంగా డిస్ట్రిబ్యూటరీ టెండర్స్ కూడా కాల్ ఫర్ చేసి వాటిని వర్క్ జరిపించే విధంగా చర్య తీసుకోవాలని మనస్ఫూర్తిగా గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.